గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ సంస్థ వారి ఆధ్వర్యంలో కోవిడ్ కి సంబంధించిన 5 లక్షల విలువగల మెడికల్ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మరియు అసిస్టెంట్ సంస్థ ఆపరేషన్ డైరెక్టర్ రంగారావు మరియు డిప్యూటీ డైరెక్టర్ రామారావు మరియు ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ మరియు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ షేక్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన మీద కూడా ఆ పంపించేటువంటి దాతలకు కూడా మంచి నమ్మకం. ఆయన అసిస్టివ్ పోతే కంపల్సరీగా వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరగలడు, ప్రజలకి సేవ చేయగలడు అనే ఒక మంచి గుర్తింపు గౌరవం ఆ అసిస్టివ్ కంపెనీకి బ్రహ్మాండంగా. మరి ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా రంగారావు గారంటే మంచి గౌరవం గుర్తింపు ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ముందుగా ఆయన మనకు ముఖ్య అతిథి. ఈరోజు మనకు రావడం అనేది చాలా సంతోషం. అలాగే అసిస్టెంట్ రామారావు గారు వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం గుర్తింపు అన్నీ ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మంచి మనసుతో ప్రజలకి సేవ చేస్తున్నారు. అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మా వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, మా సూపరింటెండెంట్ విజయబాబు గారు, అలాగే మన అసిస్టెంట్ శ్రీనివాస్ బాగా వస్తా ఉంటాడు. మరి మనకి చెప్పాలంటే బొల్లాపల్లి మండలంలో చాలా సమస్యల వరకు వాళ్ళే రెక్టిఫై చేస్తూ ఉంటారు. అలాగే మా కౌన్సిలర్స్, అలాగే ఎన్డీఓలు, అలాగే మున్సిపల్ వైస్ చైర్పర్సన్, అదేవిధంగా మా కృష్ణారెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వారికి మరి అందరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు. మా శివ, మా భాష ఈ హాస్పిటల్ కమిటీ సభ్యులు, దీంట్లో భాగంగా ఎంఎన్ ప్రసాద్ గారు కూడా ఈ హాస్పిటల్ కమిటీలో భాగంగా ఇవన్నీ కూడా చూడాలని వారికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. నిజం చెప్పాలంటే మన స్వచ్ఛంగా మంచి మనసుతో సేవ చేయడం అనేది డబ్బులు వచ్చినా అందరూ వాటిని మరి ఈ విధంగా ఎక్కడ దాని అవసరం ఉంది, ఎవరికైతే ఆకలి అవుతుందో వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళకి అన్ని విధాలా తృప్తిగా పోల్చేస్తాడు. ఆకలైనటువంటి వాళ్ళకి భోజనం పెట్టే కార్యక్రమం ఇది. అదే అవసరమైనటువంటి వాళ్ళకి ఈరోజు మెడిసిన్ ఇస్తున్నారు. ఇది లిక్విడ్, ఏంటి శానిటైజరు, ఇదేంటండి బీపీ కిట్, ఇదేంటండి ఇది కూడా అదేనా బీపీ కిట్టేనా, ఇదేంటండి మాస్కులు, ఇవేంటండి కొలెస్ట్రాల్, మరి ఇదేంటి మరి ఇవి ఇవన్నీ ఇక్కడ ఇన్ని ఐటమ్స్ అదేదేంటి అది ఏమంటారండి ఇన్ని దాదాపుగా లక్షలు ఇలువ చేసేటువంటి హాస్పిటల్కి ఆయన మన అసిస్టెంట్ తరపు నుంచి మనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. నిజంగా ఆయన ఈరోజు కాదు మన బొల్లాపల్లి మండలానికి ఆయన ఉన్నట్టు ఎప్పటి నుంచో ఇవన్నీ బోర్లు లేపేయటం కానీ ఇలాంటి ఒక బోర్ విషయం చెప్పాడు. ఒక్క మాట చెప్పాలి మీరు, నేను అప్పుడు ఎండీగా ఉన్నాను తిరుమల డైరీకి. ఒక అమ్మాయి వాళ్ళ నాన్న హోటల్లోనే పనిచేస్తుందంట. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కూడా ఆయన గుర్తుందో లేదో నా తెలియదు కానీ నాకు చెప్పిన మాట నేను చెప్తున్నాను. వాళ్ళ నాన్న హోటల్లో పనిచేస్తుంట అమ్మాయి. ఆ పని చేసిన డబ్బులన్నీ ఆ శాలరీ మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చి రంగారావు గారి ద్వారా అసిస్ట్కి ద్వారా ఇక్కడ పేదవాళ్ళకి సేవ చేయాలని ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి దాదాపుగా హైదరాబాద్లో దిగిందంట. హైదరాబాద్లో దిగి హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కి వచ్చింది, కారు అయితే మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతాయి అని. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బస్సులో వచ్చి కారుకైతే ఎంత అవుతుంది, ఎక్కువ అవుతుంది. బస్సులో వస్తే తక్కువ అవుతుంది.
ఈ మిగిలిన రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టొచ్చు